అదేం రుక్కు లుక్కు మారిపోయింది ఆ సంచి దానికేనా దానికే అయిపోయాను రుక్కు రుక్కు నీ కోసం ఏం తెచ్చానో చూడు పాన్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్ ముందా లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి లక్క పెడతా ఓ సత్య లక్ సోప్ అవునండి నాకేమో బోడి పాన్స్ సబ్బు దానికేమో సినీతాలకు సౌందర్యానికి లక్స్ సబ్బు అదే నాకు మండుది దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ అదంతా నాకు తెలియదు దానికేం తెస్తే నాకు అదే కావాలి మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను నిన్ను కొట్టనా కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి 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 అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా మా వారి పేరుతో చేయండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నెంబర్ 211 స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా వినవించాలా మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి శుభం పూజారి గారు మా వారి పేరుతో కూడా అర్చన చేయండి అలాగే పేరు కోరిక చెప్పండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి శుభం అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి అదేంటి ఓం ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు ఓం విడివిడిగా చేయండి దీన్ని 2-in-1 పూజ అంటారమ్మా ఏమిటి 2-in-1 పూజ ఆ పేరుగల పూజ నేను ఎక్కడా వినలేదే అవునమ్మా స్వామి ఇద్దరు పెళ్ళాల ముద్దుల స్వామి అంటే 2-in-1 కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా ఇద్దరు ఓం గంగాధరాయ నమః ఓం దానికి లక్సబ్బే అంటే ఏమిటి ఏమిటి నీ ఉద్దేశం దానికి ఏం తెస్తే అదే నాకు తెస్తావా పుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావు నీ కళ్ళకి అయితే నీకు పాన్ సబ్ తెస్తలే అంతేలే ఎంతైనా అదంటేనే నీకు మోజు ఎక్కువ నాకు పాన్స్ దానికి లక్ష తెస్తావా ఇది ఎక్కడ గొడవే ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే వేరువేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ తచ్చేది అవునులే అదేమో నీ పట్ట ప్రయాణి కదా దాంతో పళ్ళికి ఇస్తూ మాట్లాడతావు నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను ఏమండి చాలా మంది ఉన్నారు అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి ఎక్కడ దాకా ఎందుకు నా పిల్లం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది నేను వ్రతం లేదు నోత నోము లేదు అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడకే వస్తుంది ఏం కాదంటారా తప్పకుండా మీ ఆవిడకే వస్తుంది ఏమండి ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను కాళ్ళు ఈ పళ్ళను పెట్టండి చూసారటయ్యా రై తీరా కానీ పెట్టండి అతి దేవాయ నమః పాద పూజా వ్రతం ప్రారంభం వారిని ఈ వ్రతం ఏదో బాగుందయ్యా మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి అవునే నా పతివ్రత పెళ్ళావా ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు ఏ ఆడదైనా 10116 సార్లు పతికి పాదపూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం అది కాదండి వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాదపూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లు అయినా సరదాగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే ఆశ బరువు తీసావు కదా హలో హలో నేను సుబ్బారావు గారి భార్యనండి నమస్కారం మా మా మేనల్లుడు ఆనంద్ కు ఉద్యోగం ఇచ్చారమ్మా లేదండి అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు రాలేదా నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే గానీ బుర్ర పెరగలేదే ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా మా ఇంటర్ది వేళపడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడుతున్నాను వసి నీ అవ్వ నీకు ఇదేం పోయే కాలమే అమ్మయ్యా ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి
పదివేల 116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినని ఆ వెధవ ఆనంద్ గారిని ఎనుబోతుని తోలిన తోలు మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకే వెళ్ళలేదట. చెప్తా చెప్తా, ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతిక మరీ కాళ్ళు ఎరగొడతాను. నమస్తే మాధవయ్య గారు. నమస్కారం రామయ్య, కూర్చో. ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు? ఎందుకా? ఎందుకు? వ్రతాలు మొక్కులు నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి, కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పారు. అదేదో చెప్పవే బాబు. సన్నీళ్ళు అయితే 10116 సార్లు చెయ్యాలి, అదే వేణీళ్ళు అయితే 5000 సార్లు చేస్తే చాలట. రక్షించవు, విన్నావంటే నా పతిరితా పిల్లమా. 5000 సార్లు వేణీళ్ళతో కడుక్కోవడానికి నీకు శాంక్షన్ చేశాను. నువ్వు వెళ్ళా పరిమితుడు. అలాగేనండి. వచ్చిన పనే మర్చిపోయాను. శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ లో పూజలు వేశాం, రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి. అలాగే. ఏంటి వెన్నెల పాద పూజ చేసుకో. పంట 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 వెన్నెల అంటే గోరువెత్త నీళ్లు తెస్తావు అనుకున్నాను. నీ మొహం మండ సలసల మరిగే నీళ్లు తీసుకొని కాళ్ళమే పోసేస్తావా? అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు నీకు దాన్నో చన్నీళ్ళు నేను. అయిపోయింది. ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, కానీ ఇట్టా నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు. నడు పోలీస్ స్టేషన్ కి. అయ్య బాబాయ్, సారా కాదు బాబుదే, కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్య బాబాయ్, ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు. మీ మీద కొట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే ఇష్టమైన డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డి? విటమిన్ ఎమ్? సారా కంప కొడుతుంటాయి. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది. ఇది సారానే కాదండి బాబు, కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపారు, అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పొడా? అలా చెప్పు. గొంతులోంచి గుండెలకి కడ్లు దిగిపోతున్నట్టుగా ఉంది, ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతులు పొడితో పాటు కొంచెం మిరియాలు పొడి కలిపాను. ఇద్దరు పెళ్ళాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను, ఇది గాని సారా అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఇరగ తీసేస్తాను. వెయిట్. రండి రండి, కూకండి. ఏటిలా వచ్చారు? ఇతను కెసయ్య అని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్టాగే కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మోడం ఇళ్ళకి చేసుకుందాం అనుకుంటున్నా. నమస్కారం అండి, ఈయన కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాకముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడే. మీరు మాట్లాడుతుండీ, నేను ఇప్పుడు వస్తాను. ఇప్పుడు మీరు ఏం తేవద్దు అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే అట్టా బాబు, మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు, మా ఇంట్లో అట్టాకు మేత మేయదు, అందుకని ఓ గాసుడు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి మనకు గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి, మా కాంతమ్మ గారు 25 ఏళ్ల నుంచి గేదెల వ్యాపారం చేసేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతో అంటే కాఫీను మజ్జిగ అని అర్థం. తమరు తాక తాపదు, రెండు ఇల్లు చూద్దరు కానీ. రండి రండి. ఏమిటి అన్యాయం? నిద్రలో ఎక్కడికడికి వెళ్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకుందాం, వసలి పెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను, మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను, ఇది వరకు పాదాలు ఒకటే తెలిసేది, ఇప్పుడు పాటలన్నీ దొరుకుతున్నాయి. కడగవే కడుగు, కడగవే నీ పిచ్చి తగలరా, కడుగు. చూడమ్మా లలిత, నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు, మళ్ళీ పలుగడిగేస్తుంది. ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు?
ఉద్యోగం చేయడం ఇష్టం లేక? ఉద్యోగం చేయడం నీకిష్టం లేకపోతే నా కూతురు నీకివ్వడం నాకిష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. పేనల్లుడువు కదా, చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా. ఏంటి పెద్ద, మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళుతావేవా, చీముడు తీసావా, సభృద్దవా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను, నీ అమ్మ రావట్లేదు కదా. రావట్లేదు నాన్న. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నావు. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మేసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాలు చూశాను, కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బట్టర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. పోతుని పాతి వృత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే, అక్కడ ఒకసారి కడిగవు, ఇక్కడ ఒకసారి కడిగవు, ఆ మూల ఒకసారి కడిగవు, ఈ మూల ఒకసారి కడిగవు. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తావే. అయ్యో అవే మాట్లాడి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపుజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరు చేయని చెప్పండి. ఈ అవ్వ కొట్టాలంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధ కానీ నేను పోతానని బాధ లేదనమాట.